వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. స్వయంభుగా వెలిసిన దైవ క్షేత్రాలను మనం చరిత్రలో చాలా చదివాము, కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ తరం వారు చూసిన స్వయంభుగా వెలిసిన దైవ క్షేత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి క్షేత్రం. స్వయంభుగా వెలిసిన కొద్ది రోజుల్లోనే సైన్స్ కే సవాలు విసురుతూ భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి క్షేత్రంపై స్పెషల్ ఫోకస్ ఈ వార్త కథనం. నిన్నటి వరకు మారుమూల పల్లెటూరు, నేడు భక్తులు కొంగు బంగారంగా విలసిల్లుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది. సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠము నుంచి వచ్చి సూర్యాపేట జిల్లా ఎర్రవరం గ్రామంలో వెలిసినట్లు స్థానికులు చెప్తున్నారు. గ్రామంలో ఓ మహిళ ఒంటి మీదకు దేవుడు వచ్చి బాల ఉగ్ర నరసింహ స్వామిని వచ్చారని చెప్తే గ్రామంలో ఎవరు నమ్మలేదు. అదే గ్రామంలో 8వ తరగతి చదివే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు. అలా చెప్పి చెరువు కట్ట దగ్గర ఉన్న దుల్ల గుంటను తవ్వే ఆనవాళ్లు వస్తాయని ఆ బాలుడు రూపంలో స్వామి చెప్పడంతో అతను చూపించిన దగ్గర తవ్వగా బాలుడు చెప్పినట్టుగానే ఆనవాళ్లు కనిపించాయి. అందుకే కళ్ళ ముందే జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు. కష్టాలతో వచ్చిన భక్తులను కరుణించి కష్టాల నుంచి బయటపడేసినట్లుగా చెప్తున్నారు. కళ్ళు లేని వారికి చూపు కల్పిస్తూ, కాళ్ళు లేని వారికి నడకని తెప్పిస్తూ, మాట రాని వారికి మాటలు తెప్పిస్తూ, కోరిన కోరికలు నెరవేరుస్తూ తమ కొంగు బంగారం అయ్యాడని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవుణ్ణి దర్శించుకొని తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతాన ప్రాప్తి కలగడం ఎర్రవరం నరసింహుడు ప్రత్యేకత. వివాహమై ఎన్నో ఏళ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆశలు వదులుకున్న సందర్భంలో ఇక్కడ కొబ్బరికాయలు ముడుపు కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతుందనే పేరు సొంతం చేసుకుంది ఇక్కడ పుణ్యక్షేత్రం. ప్రస్తుతం గుడి నిర్మాణంలో ఉన్నందున కొంత అసౌకర్యం కలిగినప్పటికీ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి దర్శించుకున్నారు. అంతేకాకుండా తమ ఇంటికి ఒంటికి కలిగిన కష్టాల్ని స్వామివారి మాటల ద్వారా తెలుసుకోగలుగుతున్నారని భక్తులు అంటున్నారు. తను సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చారని, నా దగ్గరికి వచ్చిన భక్తులకు కష్టాలను కడతెరుస్తూ ఆదుకుంటానని, కలియుగం అంతం కాబోతుందని, ఆ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు నేనున్నానని ఆ ఉగ్ర బాల నరసింహస్వామి వారు భక్తులకు హామీ ఇస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట రాష్ట్రమంతా చేరి భక్తులు తండోపతండాలుగా ఎర్రవరం గ్రామం వచ్చి భగవంతుని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎర్రవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన స్వామివారికి ఇంకా ఆలయం కూడా నిర్మించలేదు. అయినా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మార్చి నెలలో 6 కోట్ల విరాళంతో ఆలయాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోదాడ ప్రాంతం ప్రజలు, భక్తులే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శనానికి తరలి వస్తున్నారు. కాగా ప్రతి శుక్రవారం హుండీ ఆదాయం 10 నుంచి 15 లక్షల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మార్చిలో జరిగిన శంకుస్థాపన నుంచి నేటి వరకు కేవలం 2 నెలల్లోనే హుండీ ఆదాయం 80 లక్షల వచ్చినట్లు చెప్పారు. మొదటి అనుకున్న దానికంటే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రస్తుతమున్న స్థలం భవిష్యత్తులో సరిపోదని ఆలోచనతో 7 నుండి 10 ఎకరాల స్థలాన్ని కొనేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. స్వామివారు స్వయంభుగా వెలిసిన ప్రక్రియలు కీలక పాత్ర పోషించిన గ్రామానికి చెందిన 12 ఏళ్ల పిల్లవాడు పండుస్వామి. పండుస్వామి హుజూర్ నగర్లోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో ఉన్న పండుస్వామిని ఆవాహించిన ఉగ్ర నరసింహస్వామి తాను గ్రామంలో దూలగుట్టపై స్వయంభుగా 12 శిరస్సులు గల సర్పం అవతారంలో వెలిసినట్టు వాకు పలికాడు. దీంతో గ్రామస్తులు మొదటి నమ్మకం లేకపోయినా బాలుడి ఉగ్రరూపాన్ని చూసి గుట్టపై తవ్వగా పండు స్వామి చెప్పినట్లుగా మార్చి నెలలో స్వామివారి అవతారం వెలుగు చూసింది. ఆనాటి నుండి నేటి వరకు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ అద్వితీయంగా వెలుగొందుతుంది. తమ కుమారుడిని ఆవహించి వైకుంఠం నుండి నరసింహస్వామి స్వయంభుగా వెలవడం తమ అదృష్టం అంటున్నారు పండుస్వామి తల్లిదండ్రులు.